हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, सरिगोत्त रेसिपी तो मल्ली मी मुंदुकोच्चाम। इवाल्टी स्पेशल रेसिपी यमी यमी चॉकलेट रव्वा केक। ई केक नी मनम बेकरी स्टाइल्लो अयिते एला प्रिपेर चेस्तारो अदे स्टाइल्लो चाला सिंपल गा ई केक नी रेडी चेसुकोवच्चंडी। चाला यमी गा उंटुंदी। एग्स लेकुंडा, ओवन लेकुंडा చాలా సింపుల్గా ఈ కేక్ని రెడీ చేసుకోవచ్చు। మరెందుకు ఆలస్యం? ఈ చాక్లెట్ రవ్వ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం। ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు బొంబాయి రవ్వని తీసుకొని అందులో వేసుకోవాలి। మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి। మనకి రవ్వ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి। దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఆ తర్వాత అందులో మనం రవ్వనైతే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి। దాన్ని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి। రవ్వ పాలలో నానేంత వరకు దాన్ని ఒక 20 నిమిషాలు గాని 30 నిమిషాలు గాని సెట్ అవ్వనివ్వాలి। హాఫ్ కప్పు మైదా పిండిని తీసుకోవాలి। హాఫ్ టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పిండితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। దీన్ని ఇలాగే పక్కన ఉంచాలండి। హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని అందులో కొంచెం లెమన్ జ్యూస్ని వేసుకోవాలి। చూడండి, మనకి ఇక్కడ లెమన్ జ్యూస్ వేసుకోవడం ద్వారా బటర్ మిల్క్గా రెడీ అయిపోయాయి। చూడండి, మనకి ఇక్కడ 30 మినిట్స్ తర్వాత రవ్వ పాలల్లో చక్కగా నానిపోయింది। ఒకసారి రవ్వ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి। మనం రవ్వని ఏ కప్తో తీసుకొని అదే కప్తో హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి। హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా రిఫైన్డ్ ఆయిల్ని తీసుకొని దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి। మనం రెడీ చేసుకున్న పిండిని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి ఎక్కడ కూడా ఉండలేకుండా చాలా సాఫ్ట్గా ఈ పిండిని రెడీ చేసుకోవాలి। ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బటర్ మిల్క్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఆ పిండిని బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నె నుంచి దానిలో సాల్ట్ని కానీ లేదంటే సన్న టీస్కన్ కానీ వేసుకోవచ్చు। నేను ఇక్కడ సాల్ట్ని యూజ్ చేస్తున్నానండి। తర్వాత కేక్ బౌల్ని తీసుకొని కొంచెం ఆయిల్ కేక్ బౌల్లో వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి। ఆ తర్వాత చూడండి, బ్యాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది। ఒకసారి బాగా కలుపుకొని ఇలా మిడిల్లో నుండి ఒకేసారి వేసుకోవాలి। అలా వేసుకున్న తర్వాత దాన్ని ట్యాప్ చేసుకోవాలండి। ఆ ట్యాప్ చేసుకోవడం ద్వారా ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పగిలిపోతాయి కాబట్టి ట్యాప్ చేసుకోవాలి। ఆ తర్వాత దానిపైన టూటీ ఫ్రూటీలని వేసుకోవాలి। ఆ సాల్ట్ పైన ఏదైనా స్టాండ్ నుంచి ఆ కేక్ బాల్ని దానిలో పెట్టుకొని దానిపై మూత నుంచి ఉడికించుకోవాలండి। స్టవ్ని మొత్తం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి। 40 మినిట్స్ వరకు టైం పడుతుందండి। చూడండి, ఇక్కడ 40 మినిట్స్ అయిపోయింది। దాని మూతను తీసి మన కేక్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం। ఒక నైఫ్ని కానీ లేదంటే టూత్ పిన్ని కానీ కుచ్చి చూస్తే మనకి పిండి అనేది ఎక్కడ అతుక్కోకుండా వస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థమవుతుంది। రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు దాన్ని చల్లారనివ్వాలి। చల్లగైన తర్వాత ఆ కేక్ బాల్ని బయట తీసుకొని దాని అంచుల్ని చాక్తో కట్ చేసుకోవాలి। అలా కట్ చేసుకున్న తర్వాత దానిపై ఒక ప్లేటు నుంచి దాన్ని బోర్లిచ్చి ట్యాప్ చేసుకోవాలి। చూడండి, ఎంత ఫ్లఫీగా ఎంత చక్కగా వచ్చిందో మనకి కేక్ బాల్ కూడా ఎక్కడ అతుక్కోకుండా వచ్చేసింది। ఆ తర్వాత ఈ చాక్లెట్ క్రీమ్ మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి। దాన్ని తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవాలి లేదంటే మొత్తం క్రీమ్ని దానిపై వేసుకోవాలి। ఇలాగైనా ముక్కలుగా కట్ చేసుకొని మీ పిల్లలకు సర్వ్ చేయొచ్చు లేదంటే దానిపైన కొంచెం డెకరేట్ చేసి సర్వ్ చేస్తారంటే చాలా యమ్మీగా తినేస్తారండి।
చూడండి ఎంత స్పాంజ్ లాగా ఎంత బాగుచ్చిందో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం విలేజ్ వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్.